హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా పార్ట్ 3 అయితే వీడియోలో అయితే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇవాళ వీడియోలో చెప్పేది ఫైనల్ స్టెప్ అనమాట. మెయిన్గా ఎవరికైతే మనకు ఏపీ పాలిసెట్కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ నుంచి ఏదైతే మనకు 68,000 స్టూడెంట్స్ రాశారంటున్నాం కదా, ఇన్ కేస్ మనకు 70,000 స్టూడెంట్స్ లోపల ఎవరికైతే ర్యాంక్ అయితే వచ్చేసిందో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి మనం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే చెప్తున్నానో ఇలా ఇస్తే 100% మీకు సీట్ అనేది వస్తుంది. మీకు ఎంత ర్యాంక్ అన్నా రానివ్వండి, 100కి 1000% సీట్ అయితే వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది మంచి ర్యాంక్ వచ్చి కూడా సీట్ అయితే రాకోకుండా వేస్ట్ అయితే చేసుకుంటున్నారు. అది అక్కడ వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్నదే నేనైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ వీడియోస్లో అయితే మాట్లాడుతున్నాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్గా ఫైనల్ స్టెప్ అనమాట. కాబట్టి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా వీడియోస్ చూస్తున్నారో డెఫినెట్గా ఈ వీడియో కూడా ఒక మంచి లైక్ చేసి మీరైతే సపోర్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా పార్ట్ 3 వీడియో చూసే కంటే ముందు పార్ట్ 2 వీడియో ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ పార్ట్ 2లో మనకు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, నియర్ బై కాలేజ్ ఇలా లిస్ట్ అనేది వేసి పెట్టుకోవాలి అని నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మీరు లిస్ట్ అయితే వేసి పెట్టుకున్నారు కదా, అంటే పార్ట్ 2 చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎవరైనా చూడనట్టయితే పార్ట్ 2 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇలా మీరు కాలేజ్ అనేవి డివైడ్ చేసి పెట్టుకున్నారు కదా, ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ మనం అనేది చేయాలి అంటే, నెక్స్ట్ ఇంకొక పెన్ను పేపర్ తీసుకొని ఇంకొక వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దాని గురించి మనం అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక టూ పాయింట్స్ మీతో అయితే మాట్లాడాలి. ఎందుకంటే ఏవైతే ఇప్పుడు నేను ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, నియర్ బై కాలేజ్ ఇలా ఏవైతే డివైడ్ చేసుకోవాలని చెప్తున్నానో వాటి రిలేటెడ్గా మేము 100% ఇలానే ఇవ్వాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే ఆప్షన్స్ ఇలా ఇవ్వాలని చెప్తున్నానో ఇలా ఇవ్వాలని 100% రూల్ అయితే కాదు. ఇక్కడ మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చుకోవచ్చు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఓన్లీ మీ ఇంటి దగ్గర ఉన్న కాలేజెసే ఇచ్చుకోవచ్చు. ఇలా మీరు ఏ విధంగా అయినా వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వచ్చు. బట్ నేను పర్టికులర్గా ఎందుకు ఈ మెథడ్ తీసుకున్నానంటే, మీరు అనుకున్న కాలేజీలోను దాంతోపాటు ఏదో ఒక కాలేజీలోను, ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు మీరు అనుకున్న కాలేజీలో సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ అలా మిస్ అయినట్టయితే ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ఎలా ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే మేము పర్టికులర్గా ఓన్గా డిజైన్ చేసి, అంటే ఓన్గా ఇలా ఇస్తే మ్యాక్సిమం రావచ్చు అన్న ఉద్దేశంలో మీకు ఎలా ఇవ్వాలి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతే తప్పించి మేము చెప్పినట్టే ఇవ్వాలి, ఇలానే ఇవ్వాలని 100% ఎక్కడా కూడా రూల్ అయితే లేదు. మీరుకి నాలెడ్జ్ ఉంది, మా బ్రదర్ తెలుసు, మాకి మా ఇంట్లో హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అంటే దీనిపై బాగా తెలుసు అనుకున్నప్పుడు ఓకే క్యారీ అని మీకు ఎలా ఉంటే అలా ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. బట్ నిల్ నాలెడ్జ్ ఉండి మనకి ఎక్కువ ర్యాంక్స్ వచ్చి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని ఎవరైతే భయపడుతూ ఉంటారో డెఫినెట్గా ఇలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కంప్లీట్గా మీకు ఇష్టం లేని కాలేజ్ మీరు జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ మీకు ఇష్టమున్న కాలేజే ఆప్షన్స్ ఇవ్వండి, ఆ తర్వాత మనకు కొన్ని నియర్ బై కాలేజ్ కూడా ఇవ్వాలి. అది నేనైతే వీడియోలో మాట్లాడతాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్ట్ 3 వీడియోలో ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడైతే మాట్లాడతాను. కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చాలామంది అయితే వేసుకొని ఉన్నారు కదా, అంటే మీకు ఏ కాలేజు ఏ బ్రాంచ్ కావాలి అని మీరు లిస్ట్ అయితే వేసుకొని ఉన్నారు కదా. ఓకే, ఆ లిస్ట్ అయితే దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంకొకటి చేయవలసిన పని ఏంటంటే, ఇంకొక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఏదైతే లిస్ట్ వేసి పెట్టుకున్నారో లిస్ట్లో మన గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, నియర్ బై కాలేజ్ మూడు ఏవైతే మీరు వేసుకున్నారో మూడు ఒకసారి కంపేర్ చేయండి. మూడు కంపేర్ చేసి అంటే మూడు కాలేజీలు ఏవైతే ఉన్నాయంటే మూడు కాలమ్స్లో కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి చూసి అన్ని కాలేజెస్లో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, అంటే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒక చోట పెన్ను పేపర్లో రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న అన్ని కాలేజెస్లో మళ్ళీ ఇంకొకటి చూడండి. ఫస్ట్ కాలేజ్ అయితే అయిపోయింది, సెకండ్ ఇంకొక కాలేజ్ ఉంటుంది కదా, అది ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అన్నది మళ్ళీ ఒకసారి మీరు సెలెక్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్న కాలేజ్ అన్ని ఒక లుక్ అయితే వేసేయండి. అక్కడ మరీ ఇంకొక కాలేజ్ అయితే మీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఇంకొక కాలేజ్ అలా రాసుకోండి. అలా మీకు ఏదైతే మీరు లిస్ట్లో వేసుకున్నారు కదా కాలేజ్, ఆ లిస్ట్లో ఏవైతే కాలేజెస్ వేసుకొని ఉన్నారో ఆ లిస్ట్లో కాలేజెస్ అన్నీ అయిపోయేంత వరకు మీరు ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే అంటే ఇలా ఆప్షన్స్ అన్నీ ఒక పేపర్లో స్ట్రైట్గా రాసుకోవాలన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ మిక్స్ అవుతాయి, ప్రైవేట్ కాలేజ్ మిక్స్ అవుతాయి, దాంతోపాటు మనకు ఏదైతే నియర్ బై కాలేజెస్ ఉంటాయి కదా అవి కూడా మిక్స్ అవుతాయి. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారు
చెప్పాను, ఇలానే ఎందుకు ఇవ్వాలి అన్న దాని గురించి కూడా, అంటే ఇలా ఇస్తే ఎలా సీట్ వస్తుంది అన్న దాని గురించి కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే మాట్లాడతాను. బట్ ఇప్పుడు వర్క్ చేయాల్సిందైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇలా త్రీగా డివైడ్ చేసి రాసుకొని ఉంటారు కదా, ఇలా త్రీగా డివైడ్ చేసి రాసుకునే దాంట్లో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వడానికి మోస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే, ఏ కాలేజ్ ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి మోస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అది ఫస్ట్ ఆప్షన్గా వేసుకోండి. అంటే మీరు పేపర్లో రాసుకోండి ఆ కాలేజ్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఆ తర్వాత నెక్స్ట్ అన్ని కాలేజీలో చూసి సెకండ్ ప్రిఫరెన్స్డ్గా ఏ కాలేజ్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంది, ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేప్పటికి మీరు ఎక్స్ అన్న కాలేజీలో వై అన్న బ్రాంచ్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉంది, నాకు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వస్తే నేను డెఫినెట్గా పోతాను అన్నది మీరు ఫస్ట్ ఆప్షన్లో అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇంకొంచెం తక్కువ ప్రిఫరెన్స్, అంటే ఇక్కడ మనకి జెడ్ అన్న కాలేజీలో మనకు ఏ అన్న బ్రాంచ్లో సీట్ వచ్చినట్టయితే నేను డెఫినెట్గా పోతాను, ఇన్కేస్ ఫస్ట్ రానట్టయితే సెకండ్ ఏదైతే వస్తుందో అందులో మేమైతే వెళ్తాము అని చాలామంది అనుకుని ఉంటారు కదా. అలా మీరు ఒక ఆర్డర్లో అనేది రాసుకోవాలి. అంటే కంప్లీట్గా మనకు ఇక్కడ ఎన్నైతే ఆప్షన్స్ నేను చెప్పాను, ఎన్నైతే వచ్చింటాయో మీకు అన్ని కూడా మీరు ఒక స్ట్రైట్ వేలో లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంతటితో మీ వర్క్ అనేది అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్తారో, జస్ట్ మీరు ఏదైతే పేపర్ రాసుకొని ఉంటారు కదా, ఆ పేపర్ ప్రకారం మీరు ఏదైతే కాలేజ్ అనుకుని ఉంటారో ఆ కాలేజు ఆ బ్రాంచ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టేయండి, సెకండ్ ఇంకో కాలేజ్ ఇంకో బ్రాంచ్ అనుకుని ఉంటారు కదా అది సెకండ్ ఆప్షన్గా పెట్టేయండి. ఎందుకు ఈ వర్క్ ముందే చేసుకోమని నేనైతే చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు స్టార్ట్ అయిపోతే చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది చాలామందికి క్లారిటీ లేదు. అప్పుడు ఏమవుతుంది, మీరు మీసేవకు కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు ఈ కాలేజ్ బాగుంటుంది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి బాగుంటుందని ఇలా చెప్తారు. బట్ అలాంటివన్నీ మనకొద్దు. మీరు ఏ కాలేజ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆల్రెడీ లిస్ట్ వేసుకోమని నేను పార్ట్ టూ వీడియోలో అయితే చెప్పాను. ఆ లిస్ట్కి ఎక్స్టెండెడ్గా మీరు అవన్నీ ప్రిఫరెన్స్డ్గా, అంటే ఏ కాలేజ్ మీకు ఫస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉందన్నది మీరు ఒక ఆర్డర్లో ఒక లైన్లో అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అలా లైన్లో రాసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే లిస్ట్ మెయింటైన్ చేశారో అదే లిస్ట్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చినట్టయితే 100% అందులో ఏదో ఒక కాలేజ్ అనేది సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇదంతా పాయింట్ బాగానే ఉంది, కానీ మీరు 100% అని ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఇదే చాలామందికి రైజ్ అయ్యే క్వశ్చన్. అంటే చాలామంది 100% సీట్స్ రావు మీరని చెప్తున్నారు, మళ్ళీ 100% మీరే సీట్స్ వస్తాయని కూడా చెప్తున్నారు, ఏంటి లాజిక్ అని చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా వినండి, ఎందుకు నేను 100% మీకు సీట్ వస్తుంది ఇలా ఇస్తే అని నేను చెప్తున్నానందుకు ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది ఒక్కసారి ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇప్పుడు మీరు ఏదైతే గవర్నమెంట్ కాలేజ్లో లిస్ట్ వేసి పెట్టుకున్నారో, ఈ గవర్నమెంట్ కాలేజ్కి అనేవి చాలా వరకు మనకి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డిస్టిక్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక డిస్టిక్ అయితే మీరు వైజాగ్లో ఉన్నారనుకోండి, మనకు వైజాగ్ కాకోకుండా ఇక రిమైనింగ్ చిత్తూరు కానీ కర్నూలు కానీ ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కూడా ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి తెలుసు. అలాంటప్పుడు ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్కి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది? ఉన్న ఆల్ డిస్టిక్స్ నుంచి ఆంధ్ర పాలిటెక్నిక్కి మనకు ఈ యొక్క ఏదైతే మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మనకు ఏదైతే కాకినాడలో ఉందో కాకినాడలో ఉన్న కాలేజ్కి మీరు వైజాగ్లో ఉన్నారు అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఆ కాలేజ్ గురించి తెలుసు, దాంతోపాటు చిత్తూరులో ఉన్న వాళ్ళకి తెలుసు, మనకు కర్నూలులో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ ఆ యొక్క కాలేజ్ గురించి తెలుసు. అలాంటప్పుడు ఆ కాలేజీని వెబ్ ఆప్షన్స్లో ఎంతమంది సెలెక్ట్ చేస్తారు మీరు ఒకసారి గెస్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది సెలెక్ట్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఎవరికైతే అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్కి మాత్రమే ఫిల్ చేస్తారు. అలాంటప్పుడు మనకు కొద్దిమంది స్టూడెంట్స్కి అందులో సీట్స్ రావడం అనేది జరుగుతాయి. కానీ మీకు ఆ కాలేజీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఒకసారి ట్రయల్ అనేది వేశారు, ఇన్కేస్ అక్కడ సీట్ వచ్చిందనుకోండి, మీ అదృష్టం అంటే సీట్ వచ్చిందనుకోండి, ఓకే నో ప్రాబ్లం. ఇన్కేస్ సీట్ రాలేదనుకోండి, అలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాడిని లైన్లో చూసుకుంటూ వస్తారు కదా. ఇలా లైన్లో చూసుకుంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు గవర్నమెంట్ కాలేజ్ అన్నీ చూస్తారు, మీకు సీట్ వచ్చిందా ఓకే నో ప్రాబ్లం. మీకు మళ్ళీ అయితే మీరు మోస్ట్ ప్రిఫరెన్స్డ్గా ప్రైవేట్ కాలేజ్ ఇచ్చింటారో అవి కూడా మీకైతే వాళ్ళైతే చూస్తారు, ఇక్కడ కూడా సీట్ వచ్చిందా ఓకే మీకు సీటింగ్ కన్ఫామ్ అయిపోతుంది. ఇన్ కేసు ఈ టూ దాంట్లో మీకు సీట్ రాలేదు అంటే మీకు ర్యాంక్ ఎక్కువగా వచ్చింది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ కాలేజీలో సీట్ రాలేదు అనుకోండి, అంటే మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో సీట్ రాలేదు అనుకోండి, 100% నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు నియర్ బై అంటే మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజీలో డెఫినెట్గా సీట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం చేస్తున్న పాయింట్ ఏంటి గమనించడానికి ట్రై చేయండి. మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో ఇస్తున్న పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఏవైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో టాప్ కాలేజెస్ కోసం ట్రై చేస్తున్నాం. ఇన్ కేస్ టాప్ కాలేజెస్లో కనుక మనకి సీట్ రానట్టయితే 100% మన ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ వస్తుంది. ఇది మెయిన్ మనం చేస్తున్నది పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు 100% మన ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ వస్తుందని మీరు ఎలా చెప్తున్నారు? ఇదే కదా మెయిన్ రైజ్ అయ్యే క్వశ్చన్. దీనికి కూడా క్లారిటీ ప్రొవైడ్ చేస్తాను, వినడానికి అయితే
ట్రై చేయండి. మెయిన్గా ఏదైతే మీ హౌస్ దగ్గరలో కాలేజెస్ అయితే ఉంటాయి కదా, ఇవి మీ అయితే మీ హౌస్ దగ్గరలో కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ గురించి మీ హౌస్ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు, ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న స్టూడెంట్స్కి తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నారు, మీ డిస్ట్రిక్ట్లో ఒక మీ హౌస్ దగ్గరలోనే ఒక చిన్న కాలేజ్ అయితే ఉంది. ఆ చిన్న కాలేజు మనకు ఏదో చిత్తూరులోనో కర్నూలులో ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న స్టూడెంట్ ఆ కాలేజ్ ఆప్షన్ పెడతాడా? పెట్టాడు. ఎందుకు? ఆ కాలేజ్ అంత ఫేమస్ కాదు, ఆ కాలేజ్ గురించి ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఏమవుతుందంటే, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజీలో 60 సీట్స్ ఉన్నాయంటే కంప్లీట్గా మీ రీజన్ మొత్తం కలిపి మనకు ఆ కాలేజ్కి తక్కువ ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి వెళ్తాయి. అలా తక్కువ వెబ్ ఆప్షన్స్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి కూడా ఆ కాలేజీలో సీట్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఉద్దేశంతో బేస్ చేసుకునే మీకు 100% సీట్ వస్తుందని నేను 100% చెప్తున్నా. కాబట్టి పాయింట్ అర్థం చేసుకోండి, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ గురించి ఎవరికి కూడా పెద్దగా తెలియదు, కేవలం మీ హౌస్ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు. కాబట్టి అక్కడ ఎలానో సీట్స్ ఎక్కువగానే ఉంటాయి, దాంతోపాటు మనకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు తక్కువగానే ఉంటుంది, కాబట్టి అక్కడ మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చేస్తున్న పాయింట్ మరొకసారి రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏవైతే గవర్నమెంట్ ప్రైవేట్ టాప్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజ్ మనం వెబ్ ఆప్షన్స్లో ఇచ్చి, ఆ తర్వాత మనం హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ అనేవి మనమైతే వెబ్ ఆప్షన్స్లో ఇస్తాము. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ టాప్లో ఉన్న కాలేజ్ మీరు ఎలానో సెలెక్ట్ చేసుకోవడమే కదా కాలేజ్, అందులో వాళ్ళైతే చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీకు లక్ అనమాట, ఎందుకంటే మీరు అనుకున్న కాలేజ్ టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి ఓకే. ఇన్ కేస్ ఇవన్నీ కూడా మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఇవన్నీ కూడా మిస్ అయ్యాయనుకోండి, 100కి 1000% మనకు ఆల్రెడీ తెలుసు మన ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ అనేది వస్తుందని. అలాంటప్పుడు అవన్నీ మిస్ అయినా మీ ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ అనేది వస్తుంది. అందుకోసం మనం ఇలా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. అంతే తప్పించి మనకు ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ప్రైవేట్, ఓన్లీ మీ ఇంటి దగ్గర ఉన్న కాలేజ్ ఇవ్వచ్చా అంటే 100% ఇవ్వచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక మిస్టేక్ చెప్తాను వినడానికి అయితే ట్రై చేయండి. మనకు ఒక స్టూడెంట్కి 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, 60,000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో సిఎంఏ బ్రాంచ్ ఏదో సోన్సో బ్రాంచ్ అనేది నేను ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్గా ఇస్తాను, నాకు అదొక కాలేజే ఇస్తాను, 100% నాకు సీట్ వస్తాను కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇక్కడ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ గురించి మనకు ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న ప్రతి స్టూడెంట్కి తెలుసు కాబట్టి మనకు ఆ కాలేజీలో ఆ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలా డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఏదైతే 10,000 ర్యాంక్ మనకు ఉంటుంది అంటున్నామో ఆ 10,000 కంటే బిలో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా ఆ కాలేజ్కి అంటే ఆ కాలేజ్ గురించి ఆ బిలో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఆప్షన్స్ పెడతారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ కాలేజీలో సీట్ అలాట్ అయిపోతుంది. అలాంటప్పుడు 10,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఏమవుతుంది, ఆ కాలేజీలో సీట్ అనేది రాదు. ఇలానే చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి లాస్ అవుతున్నారు. అందుకే మీరు ఏదైతే మంచి ప్రిఫరెన్స్ అనుకున్నారో అవి టాప్లో పెట్టి దాంతోపాటు మీ ఇంటి దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా మీరు ఆప్షన్స్లో ఇచ్చినట్టయితే అక్కడ మిస్ అయినా ఇక్కడ సీట్ అనేది వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు సీట్ తెచ్చుకున్నారంటే ఏదో కాలేజీలో సీట్ రిజర్వ్ చేసుకుని ఫర్దర్గా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు, ఇది తప్పులేదు. అసలే సీట్ రాకోకుండా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నామా అంటే అది కరెక్ట్ పాయింట్ అయితే కాదు. ఫస్ట్ ఒక కాలేజీలో సీట్ రిజర్వ్ చేసుకొని ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఇంకా బెస్ట్ కాలేజ్ కోసం ట్రై అనేది చేయొచ్చు అన్నమాట. మెయిన్గా ఈ పాయింట్ మీరు క్లియర్గా చేసినట్టయితే 100% సీట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా పార్ట్ 2 వీడియో చూడండి. పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత పార్ట్ 3 వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే 100% సీట్ వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ పార్ట్ 2 వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.